శ్రీ మహాలక్ష్మేన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ధనమూలమిదం జగత్ అని అంటూ ఉంటారు ఈ ప్రపంచంలో భూమండలం మీద లక్ష్మీదేవిని ఆరాధించని వారు ఎవరు ఉండరంటే అతిశక్తి కాదు ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అందరూ లక్ష్మీదేవికి దాసానుదాసు ఎందుకంటే ఆమె క్రీగంటి చూపుల కోసం అందరు నిరీక్షిస్తూ ఉంటారు ఆమె దృష్టి పడితే చాలు కనక వర్షమే అయితే ఈ కాలంలో ధనమే ప్రధానంగా వ్యక్తిపై ప్రభావం చూపుతోంది ధన ప్రాప్తికై మానవుడు రాత్రింబవళ్లు పరుగులు తీస్తూ ఉన్నాడు శ్రమకు తగిన ఫలం లభించలేదని తాను విచారిస్తూ ఉంటాడు అత్యధిక ధన సంపాదన లక్ష్యంగా ఏం చేయటానికైనా కూడా సిద్ధపడిపోతూ ఉంటారు ఈర్ష ద్వేషము మోసము వంచన ఇలాంటి వాతావరణం సృష్టించుకుంటున్నాడు అంటే అర్థమే పరమార్థమైపోయింది ఎవరిని వంచకుండా చిన్న చిన్న ప్రయోగాలు చిన్న చిన్న సాధనలతో లక్ష్మీదేవి కృపను సంపాదించి ఆనందంగా జీవితం గడుపుకోవచ్చు సుఖ సమృద్ధి ప్రసాదించటానికి లక్ష్మీదేవి స్వయంగా సాధకుని దగ్గరకు వచ్చేటట్టు చేసుకోవచ్చు అది ఎలాగంటే క్షీరసాగర మదనంలో ఉద్భవించిన సర్వోత్తమ రత్నం లక్ష్మీదేవి ఆమెను చేపట్టిన పురుషోత్తముడైన విష్ణుమూర్తికి ప్రతీక సాలగ్రామం అనంత మహాయంత్రం శంఖం సాలగ్రామం తులసి అన్నీ కలిస్తే ఆది లక్ష్మీనారాయణ స్వరూపమైన వాతావరణం లక్ష్మీదేవికి మరొక పేరు కమల ఆమె కమలాసనంపై ఆసీనురాలే ఉంటుంది చేత్తో కమలం ధరిస్తుంది తామర గింజల మాల ధరించటం అంటే తన హృదయంలో లక్ష్మీదేవిని స్థాపించుకున్నట్టే ఆమె ప్రభావం శరీరంలో సమాహితం అవుతూ ఉంటుంది అలాగే లక్ష్మీదేవి తన నివాస స్థానం స్వచ్ఛంగా ఉండాలని భావిస్తూ ఉంటుంది శరీరం మనస్సు నిర్మలంగా ఉంచుకొని స్వచ్ఛమైన వస్త్రధారణ శుభ్రంగా తీరుగా ఉన్న నివాసం గల వ్యక్తి ఇంట్లోనే ఆమె నివసించటానికి ఇష్టపడుతుంది అసభ్యంగా శుభ్రత లేని చోట క్షణమైనా నిలవదు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే సకల శుభాలు కలిగించే గణపతిని మొదటగా స్థాపించాలి గణపతి లేని చోట లక్ష్మీ పూజ వ్యర్థమవుతుంది ధనాగారాన్ని నింపి తాళం వేయకపోతే ఏమవుతుందో అలాంటిదే ఆ ఉపాసన కూడా అందుచేత లక్ష్మీ పూజ చేయాలనుకున్నవారు ముందుగా గణపతిని పూజించాలి పౌరుషం ప్రయత్నం చురుకుదనం ఉన్న చోట లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వాస్తవానికి విష్ణుమూర్తి తన ప్రతిక్షణాన్ని ముందుకు నడిపిస్తూ విశ్వపాలన చేస్తూ ఉంటాడు అందుకే లక్ష్మీదేవి ధనలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా గృహలక్ష్మిగా సంతానలక్ష్మిగా కీర్తిలక్ష్మిగా ఆ వ్యక్తుల దగ్గర స్థిరంగా ఉంటుంది గృహస్థులుగా ఉన్న సాధకులు తమ ఇళ్లలో హోమానికి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతి మాసం కూడా పంచమి నాడు శ్రీ సూక్త మంత్రాలతో తామర గింజలతో నేతితో ఆహుతి ఇచ్చి హోమం చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది దైనందిత కార్యక్రమంలో మహాలక్ష్మికి సంబంధించిన ఏదో ఒక పూజా విధానం చేర్చుకోవాలి ఏం చెయ్యాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నవారు కనీసం సూర్యోదయ కాలంలో తామర గింజల మాలతో లక్ష్మీదేవి మంత్రాన్ని జపించుకోవాలి ఓం శ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద మమ గృహే అగచ్చ అగచ్చ మహాలక్ష్మే నమ పెద్ద పెద్ద అనుష్ఠానాలు సాధనల కంటే చిన్న చిన్న ప్రయోగాలు జీవితంలో అనుకూల పరిస్థితులను త్వరగా ఏర్పరుస్తాయి అని అనుభవం వల్ల మనకు తెలుస్తుంది ఇంట్లో ప్రాణప్రతిష్ఠిత యంత్రాలు స్థాపించి నిత్యం పూజ చేయటం సులువైన మార్గం దీనివల్ల ఏ హాని ఉండదు పాదరస ప్రతిమలు స్వయంగా మహిమాన్వితాలు పాదరస మహాలక్ష్మి పాదరస గణపతి పాదరస శంఖం పాదరస శ్రీయంతం వీటన్నిట్లో తత్వం స్థిరంగా ఉంటుంది పూర్వజన్మల కర్మ ఫలితాన్ని ఈ జన్మలో సత్కర్మల ద్వారా తొలగించుకోవచ్చన్న విషయం మనస్ఫూర్తిగా మనం విశ్వసించాలి దక్షిణావృత శంఖం మోతీ శంఖం చక్రం సువర్ణం కుబేర పాత్ర క్షీరోద్భవం మొదలైనవన్నీ లక్ష్మీదేవికి సహోదర భావం కలిగినవి ఇవన్నీ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తప్పనిసరిగా ప్రవేశించి ఉంటుంది ఏ సాధన చేయాలన్నా కూడా వారి వారి గురువులు ఉపదేశించాలి శిష్యులకు అనుకూలమైన వారి యోగ్యతకు తగిన సాధన గురువుకే తెలుస్తుంది కనుక వారి మార్గదర్శనంలో సాధన చేయటం మంచిది జీవితంలో మహాలక్ష్మి ధ్యానం స్మరణతో పాటు యంత్రాలను స్థాపించడం కూడా అవసరం యంత్రం కనకధార యంత్రం కుబేర యంత్రం ఈ మూడింటి సమన్వయం లక్ష్మీ సాధనకు పూర్ణత్వం కలిగిస్తుంది ఆర్థిక సమస్యలు అధికమై రుణ బాధలు పీడించే వారికి అప్పుడు స్త్రీ విద్యా సాధన ఒకటి ఉత్తమ ఉపాయం అలాగే ప్రయోగాలన్నీ కూడా విఫలమైపోయినాయి అఘోర విధానంలో లక్ష్మీ ప్రాప్తికై ప్రయత్నించవచ్చు అలాగే ఒక్కో సందర్భంలో తాంత్రిక ప్రయోగం అలాగే రకరకాల ప్రయోగాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికీ శ్రీ మహాలక్ష్మీదేవిని స్థిర చిత్తంతో చిద్విలాసంతో సాధారణంగా మనస్ఫూర్తిగా ఆ తల్లిని ఇంట్లోకి ఆహ్వానించి స్థిరంగా ఉండమని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆ తల్లి ఎక్కడికి వెళ్ళదు ఈ చిన్ని ఉపాయాన్ని తప్పకుండా పాటించండి అలాగే ఈ రోజున జూలై తొమ్మిదవ తేదీ శుక్రవారం వట సావిత్రి వ్రతం జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆచరించలేని వారు ఈరోజు ఆచరిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజున నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి సంబంధించిన పరిహారం ఏంటంటే కిచిడీ దానం చేసుకుంటే ఎటువంటి రోగాలు భయాలు ఉన్నా కూడా దూరం అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి